వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను నీరజ. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. యాదాద్రి భోనగిరి జిల్లాలో ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్డౌన్ నిబంధనల సడలింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపుకోవచ్చని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో ఉదయం నుండి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట డిపోలో ఒకే ప్రయాణికుడితో సికింద్రాబాద్ బయలుదేరింది ఆర్టీసీ బస్సు. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో మరికొన్ని బస్సులు వివిధ ప్రాంతాలకు ఖాళీగా వెళ్లాయి. యాదగిరిగుట్ట నుండి వివిధ ప్రాంతాలకు 50% బస్సులను నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని డిఎం రఘు లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ బస్సులు నడపాలని ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. బస్సులో ప్రయాణించాలనుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో బస్సుల ఫిట్నెస్ ను పరీక్షించి అధికారులు బస్సులకు కెమికల్ తో శానిటైజ్ చేశారు. బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా సీట్లకు మార్కింగ్ చేశారు. మరోవైపు లాక్డౌన్ కారణంగా గత 2 నెలలుగా బస్టాండులో కూరగాయలు పండ్ల దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఆ దుకాణాలను తొలగించి బస్టాండ్ పరిసరాలకు శుభ్రం చేసి కెమికల్ తో పూర్తిగా శానిటైజ్ చేశారు. అలాగే ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలో శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. పద్మా అండి, యాదగిరిగుట్ట డిపో నుండి మాట్లాడుతున్నాను. ప్రభుత్వ ఆదేశానుసారము ఈ రోజు వరకు మేము లాక్డౌన్ లో ఉన్నాము. ఈ రోజు నుండి గవర్నమెంట్ బస్సులను నడపవలసిందిగా, ప్రజల ఇబ్బందులను గమనించి బస్సులు నడపవలసిందిగా కోరుతున్నారు. అంతేకాకుండా ఫైనాన్షియల్ గా కూడా మనం కోల్పోవాలంటే కరోనా తోటి సహజీవనం చేయక తప్పదు. కాబట్టి మేము చేస్తున్నాం, మేము ప్రజలు కూడా మాకు కోఆపరేట్ చేసి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటించుకుంటూ మాతో కలిసి చేయాలని, దాన్ని కరోనాను మన అందరం కలిసి తరిమి కొడదామని మాట్లాడారు. వాళ్ళు చెప్పిన నిబంధనల ప్రకారం బస్సులలో శానిటైజర్లు కానీ మాస్కులు కానీ యూజ్ చేసుకొని బస్సులలో ఎక్కాలని వినియోగిస్తున్నామని తెలియజేస్తుంది. ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. రాత్రి జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ గారు చెప్పినటువంటి సూచనల్ని పాటించుకుంటూ ఈరోజు బస్సులని ప్రయాణికుల కోసం తిప్పుచున్నాము. అదేవిధంగా సీఎం గారు చెప్పిన సూచనల్ని ఈరోజు ఉదయము కార్మికులను ఉద్దేశించి ఆ ఇన్స్ట్రక్షన్ మొత్తం తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ తగలకుండా ఇటు ఉప్పల్ జేబీఎస్ వరకు మా బస్సులు ఆపరేట్ చేస్తాము. అదేవిధంగా ఈ గ్రీన్ జోన్లో ఉన్న నల్గొండ కావచ్చు, ఇటు సూర్యాపేట కావచ్చు, ఇటు జనగామ కావచ్చు జేబీఎస్, అదేవిధంగా నిజామాబాదు, అదేవిధంగా నారాయణ ఖేడ్ వరకు కూడా మా యొక్క బస్సులు తిప్పుతాము. సుమారుగా 50% బస్సెస్ని ఈ రోజు నుంచి తిప్పడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. దానికి అనుకూలంగా బస్సు టికెట్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్యాసింజర్స్ బస్సులు ఎక్కేటప్పుడు మాస్కులు తప్పనిసరిగా ఉండాలనేసి నియమ నిబంధనలు పెట్టారు కాబట్టి ఆ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించేటట్టు మా యొక్క ఎంప్లాయీస్కి మేము సూచనలు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలను పాటించుకుంటూ బస్సులను తిప్పుటకు ప్రణాళిక సిద్ధం చేసుకుందామని తెలియజేసుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరుగా
సొంతింటికలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. కీసర నుండి భోకారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి. మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491373736.